శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం శ్రీమాత్రే నమః. అశేష భక్తావులకి కూడా శ్రీ రాపూరు శివాలయం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మనకు శ్రీ లలితాదేవి యొక్క ప్రీతికరమైనటువంటి పర్వదినాలలో ఒకటైనటువంటి వైశాఖ పౌర్ణమి రాబోతున్నటువంటి శుభ సమయమనందు ఆ రోజున ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఆ తల్లిని లలితాంబికాదేవిని ఏ విధంగా పూజించుకోవాలి, తద్వారా మనకు వచ్చేటువంటి శుభాశీస్సులు ఏమిటి అన్న విషయాన్ని మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యముగా ఈ వైశాఖ మాసము అమ్మవారికి చాలా విశేషమైనటువంటి మాసము ఈ వైశాఖ పౌర్ణమి. ఇది ఈ సంవత్సరము 22వ తారీఖు మే బుధవారము నాడు సాయంత్రం 5:46 నుండి పౌర్ణమి గడులు ప్రారంభమయ్యి 23వ తారీఖు గురువారము నాడున మధ్యాహ్నము సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ పూజ మనము ఎప్పుడు నిర్వహించుకోవాలి, బుధవారం నిర్వహించుకోవాలా లేక గురువారం నిర్వహించుకోవాలా అనేటువంటి ధర్మ సందేహము ఒకటి ఏర్పడుతుంది. కానీ ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే పౌర్ణమి గడియలు చంద్రుణ్ణి ఆవహించినటువంటి శుభ సమయంలో నిర్వహించుకోవాల్సిన పూజ ఇది. ఇది ఎప్పుడు ఉంటుందంటే 22వ తారీఖు బుధవారం నాడు సాయంత్రం 5 గంటలకి పౌర్ణమి గడియలు ప్రారంభమవుతాయి కనుక ఆ రోజునే ఈ పూజ ఆచరింపజేసుకోవటము అన్ని విధాల శ్రేయస్కరము. 23వ తారీఖు గురువారం నాడు 6 గంటలకి పౌర్ణమి గడియలు వెళ్ళిపోతాయి కనుక చంద్రోదయానికి పౌర్ణమి గడియలు ఉండవు కనుక ఈ పూజ చంద్రోదయముతో పాటుగా చేయాలి, పౌర్ణమి చంద్రుడు కలిసి ఉన్న సమయంలో చేయాలి కనుక ఈ పూజ 22వ తారీఖు బుధవారం నాడే చేయవలసి ఉంటుంది. ఏమిటా పూజ? ముందుగా పౌర్ణమి గడియలు 22వ తారీఖు బుధవారం నాడు సాయంత్రము 5:46 ప్రారంభమవుతాయి కనుక ఆ సమయం నుండి మీరు 6 బయట అంటే చంద్రుడికి దగ్గరగా 6 బయట మనకి అమ్మవారి గారి అమ్మవారి విగ్రహం పెట్టినప్పుడు ఆమె తలపైన ఆకాశమే ఉండాలి. ఎటువంటి రేకులు కానీ సంశయాలు కానీ ఎటువంటి పైన గొడుగులు కానీ ఏమీ కూడా ఉండకూడదు, ఆమె కిరీటం పైన ఆకాశమే ఉండాలన్నమాట. అట్లా 6 బయట అమ్మవారిని ఒక పీట వేసి ఆ పీట పైన 8 రేకుల గల పద్మాన్ని అష్టదళ పద్మాన్ని లిఖించి దాని నడుమ అమ్మవారిని కొలువు తీర్చాలి. అమ్మవారికి చక్కగా గంధ పుష్ప అక్షంతర పుష్పాలతో అలంకరింపజే ఇరుపక్కలా కూడా అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలా చేసి ఆమె ముందు తాంబూలాన్ని ఉంచి ఆ తరువాత మనము అమ్మవారికి ఎదురుగా సుఖాసీనం మీద కూర్చొని అమ్మవారి సంకల్ప సహితముగా పూజించాలి. శక్తి ఉన్న వాళ్ళు సహస్రనామార్చన గాని లేదా అష్టోత్తరముతో గాని అమ్మవారిని పూజించాలి. వేటితో పూజించాలి అంటే వైశాఖ మాసములో ముఖ్యముగా విశేషంగా అన్ని గుణాలను కూడా సంతరించుకున్నటువంటి పువ్వు మల్లె పువ్వు. ఆ మల్లె పువ్వులని మనము తీసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అంటే వాటి కింద ఉన్నటువంటి పచ్చని ముళ్ళు లాంటి ఒక కారం ఉంటుంది కదా, ఆ కారను కూడా తీసేసి సంపూర్ణమైనటువంటి మల్లె పువ్వు మొగ్గ కానివ్వండి పువ్వుగా కానివ్వండి తీసుకొని మీ శక్తానుసారంగా అమ్మవారిని వెన్నెలలో చక్కగా పూజించుకోవాలి. ఆ పూజ అయిన తర్వాత ఆ తల్లికి పాయసాన్నము గాని దధ్యాన్నం అంటే పెరుగన్నము గాని నివేదన చేసి అమ్మవారికి పచ్చ కర్పూరంతో హారతినివ్వాలి. పచ్చ కర్పూరంతో హారతనిచ్చి ఆ కార్తె మీ కళ్ళ కద్దుకొని మీ మాంగళ్యాన్ని కద్దుకొని చక్కగా ముమ్మారు ప్రదక్షిణ చేసుకొని ఆ తల్లిని శ్రీమూర్తులైతే అష్టాంగ వందనము, మగవారైతే సాష్టాంగ వందనము చేసుకొని ఆ కోరిక ఏదైతే ఉందో, మీకు ఎన్నో రోజుల నుండి తీరని కోరిక ఏదైతే ఉందో అది గాని కోరుకున్నట్లయితే మరలా రాబోయేటువంటి వైశాఖ పౌర్ణమి కల్లా ఆ కోరిక నెరవేరుతుంది ఆ తల్లి దివ్య ఆశీస్సులతో. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించుకొని వైశాఖ పౌర్ణమి ఈ రోజున ఆ లలితాంబికాదేవిని అందరూ కూడా పూజించుకొని ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఎల్లరూ కూడా పొందగలరని ఆకాంక్షిస్తున్నాము. శుభం భూయాత్ మంగళం మహత్.